అందరికి నమస్కారం. సంఘశివ న్యూస్ ఛానల్లో మీ ప్రసారమవుతున్న శివకు వందనం కార్యక్రమానికి కొనసాగిస్తూ ఇక్కడ నుంచి మా ప్రసారము బేస్తవారం అంటే గురువారము మరి ఆదివారము ఉదయం 6 గంటలకు శివకు వందనం, మనసున్న మహారాజు, అలాగే ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమాలు నిరంతరంగా ప్రసారమవుతుంటాయి. కాబట్టి మాకు సహకరించిన ఉత్తమ ఉపాధ్యాయులు గౌరవులు గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే మా రోటరీ ప్రెసిడెంట్ పెంచలయ్య గారు, మా యాంకర్ మరి మన్నా ప్రజా సరస్వతి ఉపాధ్యక్షులు నరసింహ, మరి సంఘసేవ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ మెహమూద్ ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఆదరించండి, సహకరించండి, ఫోన్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా ఉంటే మాకు తెలపాలని మనసారా కొట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సంఘసేవ న్యూస్కి స్వాగతం. నేడు మనం సేవకు వందనం కార్యక్రమంలో భాగంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి వాసవి ధర్మ పరిపాలన సంస్థ ట్రస్ట్, లైఫ్ ట్రస్ట్, అలాగే ఆర్యవైశ్య సభ ఈసీగా 6 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆర్యసభ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి 12 సంవత్సరాలు వాసవి లైఫ్ సొసైటీ ప్రెసిడెంట్ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మానవతా స్వచ్ఛంద సంస్థలో మెంబర్ అయినటువంటి దారా సంతోష్ కుమార్ గారు మన వద్ద ఉన్నారండి. ఇప్పుడు ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు, ఆయన ఎన్నో బ్లడ్ డొనేషన్స్ ఇచ్చారు, ఎంతోమంది పేదవాళ్లకు పింఛన్ రూపంలో నగదు కూడా అందజేశారు. ఆయన ఏమేం చేశాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ముందుగా మా సంఘ సేవా న్యూస్ తరఫున మీకు స్వాగతం పలుకుతున్నాము. ఓకే. మీరు చేసేటువంటి కొన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి, బట్ అయితే ఫస్ట్ ముందుగా మా సంఘ సేవా న్యూస్కి మీ పరిచయం సార్. నా పేరు దారా సంతోష్ కుమారు. నేను కోటక్ మహీంద్ర బ్యాంక్లో క్యాషియర్గా పనిచేస్తున్నాను. నాది ప్రొద్దుటూరే. మా ఫాదర్ పేరు సుబ్బరాయుడు, మా మదర్ పేరు రత్నమ్మ, నా వైఫ్ పేరు నాగరాణి, మా అబ్బాయి పేరు ప్రేమ నాగప్రేమ సాయి, నా కూతురు పేరు నాగసాయి సంతోష్. నేను ఈ సమాజానికి మీరు అనుకున్నంత ఎక్కువ లేదు. నా వృధాభక్తిగా ఎంతో కొంత సేవ చేస్తున్నానని నేను ఇంత అని నేను చెప్పలేను. అయితే సేవ అయితే కొంత మన బాధ్యతగా మనము సమాజానికి చేయాలనేది నా నమ్మకం. సార్ మీరు బ్యాంకులో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను 38 సంవత్సరాలుగా బ్యాంకులో సంవత్సరాల నుంచి. మీరు ఎన్నో బ్లడ్ డొనేషన్స్ ఇచ్చారని విన్నాము, వాటి గురించి. నేను స్వతహాగా ఒక 26 సార్లు ఇచ్చాను. నేను ఓన్ బ్లడ్, నేను ఓన్ గా బ్లడ్ 26 సార్లు ఇచ్చాను. 26 ఇయర్స్ ఇచ్చాను. నేను ఎందుకంటే ఇంకా ఎక్కువ సార్లు ఒక 4-5 సార్లు ఎక్కేది నేను స్టాండ్ బై పెట్టుకుంటాను. ఎందుకంటే ఏ మిడ్ నైట్ ఏ టైంలోనో వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వీలైనంత వరకు ఇతరులతో ఇప్పిస్తుంటాను. నా మ్యారేజ్ డే గానీ నా బర్త్డే గానీ మా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు నేను బ్లడ్ డొనేషన్స్ నేను చేయిస్తుంటాను. ఇప్పటికీ కూడా చాలా మంది డాక్టర్లు ఎవరైనా ఏ అవసరంలోనే నాకు రాత్రి 24/7 వర్క్ చేస్తుంటాను. ఎందుకంటే మనం సమాజం కోసం ఎంతో కొంత చేయాలనేది నా తపన వృతాభక్తిగా. ఇంకోటి మన పురాణంలోనేది ఇతిహాసంలోనూ అయితేనేమి మానవ సేవే మాధవ సేవ అన్నాను. ఆ నినాదంతో నేను చేస్తున్నాను. అది నేను దాదాపు ఇప్పటికి ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాను ఈ సేవారంగంలో. ఈ సేవారంగంలో కొంతవరకు చేస్తూ నా తరపున నా ఫ్రెండ్స్ సేకరించుకోవడం బ్లడ్ డొనేషన్స్ ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ మిడ్ నైట్ ఆ టైంలో ఎమర్జెన్సీ అని బ్లడ్ అవసరమని మీకు కాల్ వస్తే ఆ టైంలో ఏం చేయగలం? ఖచ్చితంగా వెళ్తాం మేము. దాని ఆపర్చునిటీ, దాని వాళ్ళ ఎంత అవసరం ఉందో అత్యంత అవసరాన్ని బట్టి ఇమీడియట్ గా బయలుదేరుతాం. ఇమీడియట్ లేదు, డాక్టర్ గారు చెప్తుంటారు మార్నింగ్ అయినా అరేంజ్ చేయండి అంటారు. నేను ఇకపోయినా కానీ నా ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి తీసి పికప్ చేసుకోవాలి. మనం పోతే కొంతమంది రెస్పాన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమందిని వాళ్ళు తీసుకెళ్తే. ఈ మధ్య కాలంలో యూత్ చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బ్లడ్ డొనేషన్ అంటానే. మనం ఫోన్ పెట్టిన 10 నిమిషాలకే చేస్తాం. ఒక్కోసారి ఏమైతుందంటే మేము హాస్పిటల్కి 10 నిమిషాల బదులుగా సంతోష్ వాళ్ళు వచ్చారు ఇచ్చారని కూడా చెప్తున్నారు డాక్టర్స్ చాలా మంది. అయినా కానీ మాకు చేస్తుంటారు, మేమైతే ఖచ్చితంగా అటెండ్ అయితే. అలాగే సార్ మీరు ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహించారు. మనం ఉచితంగా కదా ఎక్కడన్నా చేస్తుంటే ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే. ఇప్పుడు మా సంస్థ ద్వారా టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఒక మాకు డొనేట్ చేశాము మెడిసిన్స్ కు 1 కోటి రూపాయలు. ఒక 10 లాక్ మేము ఒక 10,000 స్క్వేర్ ఫీట్ ఉండే బిల్డింగ్ ఇచ్చాము వాళ్ళకి లీజ్. అంటే ఈ కిమో పేషెంట్స్ వచ్చేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అక్కడ ఉండాల్సి వస్తుంది. వాళ్ళకు వసతి ఏర్పాటు చేశారు. వాళ్ళకు మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ పొద్దున బెట్టి నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం మా సంస్థ తరఫున మేము చేస్తున్నాం. అంటే మీ బాల్యం అంతా ఎక్కడ జరిగింది? నేనంతా ప్రొద్దుటూరులో అండి. ప్రొద్దుటూరులో అంటే మన కోటక్ మహీంద్ర బ్యాంక్ ప్రొద్దుటూరులో క్యాషియర్ గా చేశారా? నేను ఇక్కడ చేశాను సార్. నేను చాలా కాలం మొన్నటి వరకు దాదాపు 2020 వరకు ప్రొద్దుటూరులో పనిచేశాను. 20 తర్వాత నేను పూర్మామిల్లలో ఫేర్ చేసి ఇప్పుడు అన్నవరం అనే బ్రాంచ్ వచ్చేసి. అన్నవరం అంటే మన సత్యనారాయణ స్వామి కాదు? కాదు, ఇక్కడ మడూరు దగ్గర.
అన్నారం మా ప్రొనౌన్సియేషన్ అన్నవరం అని అంటారు. సార్ ఈ వృత్తి చేసుకుంటూనే మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కరెక్ట్? అంటే ఈ వృత్తిలోకి రాకముందు కూడా చేసిండే వాళ్ళు? లేదు, ఈ వృత్తిలోకి వచ్చాక అంటే మనము బాగా శిశుకులు ఒక 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అప్పుడు ఈ యొక్క సేవ అనేది మనకు దాని గురించి లేదు. ఉద్యోగ రీత్యా నేను వేరే ఊర్లలో పనిచేశాను. 99లో ఇక్కడ ట్రాన్స్ఫర్ జరిగింది. ఆ తర్వాత 99 ముందు కూడా 92 నుంచి 99 వరకు నేను ఆదోనిలో వర్క్ చేసేవాడు. అక్కడ కూడా మా యువజన సంఘాలు హెల్ప్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ గ్రూప్స్ లలో కూడా మేము బ్లడ్ డొనేషన్స్ ఇవి చేసేవాళ్ళము. ఇక్కడికి వచ్చినాక ఐ డొనేషన్ ఎక్కువ చేస్తున్నాం. ఎక్కువ సార్ ఐ డొనేషన్స్ ఇచ్చారన్నారు కదా, ఐ డొనేషన్స్ ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారు? నేను అంటే ఐ డొనేషన్స్ ప్రొద్దుటూరులో చాలా జరిగాయి. నా తరఫున దాదాపు ఒక 54 మెంబర్స్ ద్వారా సేకరించాము ఇప్పటి వరకు. వాళ్ళలో ఒక రెండు మూడు ఫెయిల్ అయినాయి. దాదాపు ఒక అంటే ఒక మనిషి యొక్క కార్నియా 2 కలెక్ట్ చేస్తే ఒకటి మాత్రమే అమరుస్తారు. ఆ అమర్చడంలో 1-2 ఫెయిల్ అయినాయి, మిగిలినవి మాత్రం అన్ని సక్సెస్ అయ్యాయి. అంటే అవసరమని ఏ విధంగా మీకు ఇన్ఫర్మేషన్? అంటే ఇప్పుడు మేము కొన్ని ప్రచారణ రూపంలో అంటే ఇప్పుడు కొన్ని చనిపోయే కొన్ని పోస్టర్స్ ద్వారా దీనితో ఈ సేవా సమితి మధుసూదన్ కొన్ని పోస్టర్స్ ఇప్పుడు ఆ చిన్నచియర్ స్వామిజీ గారి యొక్క కటౌట్స్ అన్ని మనము ఐ డొనేషన్ వాళ్ళు పంపించారు. అప్పుడు మేము వాసు క్లబ్లో ఉన్నప్పుడు దానిని డిస్ప్లే చేసేవాళ్ళు. ఓకే, అక్కడ తెలిసినాక ఎవరన్నా దాతలు ఎవరైనా అంటే మనము చాలా మందిలో అపోహ ఏమంటే మేము అప్పటికప్పుడు చెప్తే తీసుకుంటారా అని అంటున్నారు. అది ఏమి ఇబ్బంది లేదు. చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ నేత్రదానం చేయాలనుకుని మనం తెలిపితే మనం వాళ్ళకి తెలియజేస్తాము. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇక్కడ స్నేహ సేవా సమితి మసూదనీ ద్వారా. నేను అన్ని కార్యక్రమాలు అంతమందితో కార్నియాలు అంటే ఇవి భద్రపరిచి హైదరాబాద్ పంపిస్తారు. అక్కడ వాళ్ళు ఎవరికి కావాలో వాళ్ళకి ఒక సిస్టమ్ ప్రకారం ఒక దాంట్లో దీని ప్రకారం వాళ్ళు. అంటే మీరు మీ దగ్గరికి వచ్చింటారు కదా మాకు కన్ను కావాలని, అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా ఇప్పించారు? అంటే అట్లా మనం ఇప్పించలేము, ఎందుకంటే ఎంత ఊరుకున్నా గానీ మనం కలెక్ట్ చేసి దానికి ఇప్పుడు హైదరాబాద్ లో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్, చిరంజీవి అగర్వాల్ ఇన్స్టిట్యూట్, దీనిలో మనం రెఫర్ చేసిన వ్యక్తికి ఏమన్నా చేయగలుగుతారా? అక్కడ సీనియారిటీని బట్టి చేస్తారు, దాంట్లో ఏమంటే కొంచెం వరకు ప్రిఫరెన్స్ ఇస్తారు. మనం ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వీళ్ళు అగర్వాల్ వాళ్ళు వీళ్ళు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా సార్లు వచ్చారు. అప్పుడు వాళ్ళని అందరినీ మన దగ్గరకు వచ్చి కలిసినప్పుడు వాళ్ళతో పరిచయాలు ఏర్పడినాయి. ఎవరన్నా కొంచెం పూర్ పీపుల్ ఉండి మనం రికమెండ్ చేస్తే చాలా వరకు వాళ్ళకు హెల్ప్ చేస్తారు. అంటే రోటరీ క్లబ్ తరపున అవుతారా లేకుంటే? రోటరీ క్లబ్ కాదు, మేము ఓన్ గా అంటే మేము చెప్తాము ఇది సర్వీస్ అయ్యి దీని కార్య దీని హెల్పింగ్ చేసే మసూద్ ఉన్నాడు. అవును, ఆ మసూద్ ద్వారా మనం స్నేహ సేవ మసూద్ ఆయన ద్వారా ఇప్పుడు కొంతమందిలో కూడా ఒక ఆయన టెక్నీషియన్ రాజేష్ అనే ఆయన కూడా చూస్తున్నారు. కొంత మనం ఉన్నప్పుడు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వచ్చి ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు చూస్తారు. మనం ఎంత ఊరుకున్నా కానీ వాళ్ళకి మనం ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళతో అటాచ్ చేస్తాం. మనం వెళ్ళి దాంట్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మిడ్ నైట్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, వాళ్ళు నైట్ చనిపోతారు, ఇప్పుడే తీసుకెళ్ళండి సార్ మళ్ళీ మేము మార్నింగ్ క్రిమినేషన్స్ చేస్తామంటారు. అలా అన్నప్పుడు నైట్ కూడా సార్. అలాగే మీరు ఎంతో మీద వాళ్ళకి ఆర్థిక సహాయం అందించారని విన్నాం. ఆర్థిక సహాయం అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి మనం ఏదన్నా మెడికల్ గా కానీ ఎడ్యుకేషన్ గా కానీ నేను సహాయం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. వాళ్ళతో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను పోర్మామిళ్లలో పనిచేసేవాడిని. అప్పుడు మేమందరం కలిసి ఒక 4-5 మంది కార్లో వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఒక అబ్బాయి ఉండుకొని నేను ఇట్లా ఈ సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఇట్లా ఏదో ఒక అమ్మాయి ఉన్నా చాలా ఇబ్బందిగా ఉంది, అమ్మాయికి లంగ్స్ ఫెయిల్ అయినాయి, ఆ అమ్మాయి మెడిసిన్ కోసము మా ఆఫీస్లో పనిచేస్తారు అని చెప్పి ఒక షోరూంలో పనిచేసేది అమ్మాయి. ఆ అమ్మాయి ఏమైతుందంటే ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంటే బ్లూగా మారిపోతుంది అమ్మాయి, బ్లూకేమీ వచ్చేస్తుంది. ఆ అమ్మాయిని చూసి చెప్తే నాకు చాలా బాధ కలిగింది. చాలా బాధ కలిగి సరేనా నువ్వు నాకు ప్రిస్క్రిప్షన్ అమ్మాయికి ఏం కావాలో రిపోర్ట్స్ తీసుకున్నా అని చెప్పి ఇక్కడ తెచ్చి మనం చాలా మంది డాక్టర్లు మనం సర్వీస్ చేస్తుంటాం కాబట్టి చాలా మంది డాక్టర్ జీవిజి మహేష్ కానీ చాలా మంది డాక్టర్ ప్రతి ఒక్క డాక్టర్ మనకు కోఆపరేషన్ చేస్తారు. చెప్తే ఇది జినేనమ్మా ఇది కరెక్టే చూసుకో అంటే ఆ తర్వాత అమ్మాయి ఏం మెడిసిన్స్ వాడుతున్నా అమ్మాయికి 3 నెలలకు మెడిసిన్స్ ఇప్పించేవాడు. 3 నెలలు ప్రతి 3 నెలలకు అట్లా దాదాపు 2 సంవత్సరాలు ఇప్పించేది. ఇప్పుడు ఆ తర్వాత అమ్మాయి అడగడం లేదు, ఫోన్ కూడా చేయడం లేదు. చేస్తే కంపల్సరీ మేము రిప్లై ఇచ్చేవాళ్ళం. ఇది కూడా దీంట్లో కూడా సహకారం ఉన్న ఫ్రెండ్స్ మా సిస్టర్ కూడా ఒకసారి నేను ఇస్తానని చెప్పింది. నా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిలు కూడా వాళ్ళ జాబ్ వచ్చింది అనుకో నేను ఏదన్నా ఒక 10,000 వరకు హెల్ప్ చేస్తానంటే అట్లా కూడా ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో చేస్తుంటాం. ఆ విధంగా వచ్చేస్తుంటారు. దేవుడు కరుణించినట్టు మనకు కూడా ఆపర్చునిటీ. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. నువ్వు సర్టిఫికేట్ నాకేం చెప్పాల్సిన అవసరం లేదా, సంతోషం నువ్వే చేయి అంటుంటారు. వాళ్ళు నా మీద నమ్మకమో ఏమో ఇది అది ఒక తృప్తి వాళ్ళకు వచ్చిందనుకుంటాం. అంతే నేను గొప్పవాడిని నేను నా వల్ల వచ్చిందనే కాదు,
అంటే మీ గొప్పతనం కూడా ఉన్నట్టే సార్, ఎందుకంటే మీరు తలుచుకుంటేనే దేవుడు తలుచుకున్నట్టు కదా. వాళ్ళు ఇవ్వడం అనేది అసమంజసం. అంటే అవసరంలో ఉన్న వ్యక్తిని ఆదుకుంటే ఆ యొక్క వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళ మాటల్లో వాళ్ళ చూపుల్లో చూస్తే ఎంతో తృప్తి కలుగుతుంది. కానీ బట్ మీరు చేయడం వల్లే కదా వాళ్ళైనా మేము సాయం చేయగలుగుతాం. మనం చేయగలిగే శక్తి ఉంది కాబట్టి మనము దేవుడు మనకు అది ఇచ్చాడు. మనం ఆ స్టేజ్ లో లేమన్నా మనం గ్రేట్ గా భావించి మనం ఎంతో కొంత సమాజంలో ఉండే వాళ్ళకి మీరు ఇంకా ఇట్లే ఎంతో మందికి సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇలా రాకూడదని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళు సహాయం చేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు సమాజంలో అంత అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అటువంటిదే కాకుండా ఎంతో మంది బీద వాళ్ళకు కూడా మీరు సాయం చేశారని కూడా మాకు తెలుసు. అవును సార్, అలాంటి వాళ్ళకు కూడా మీరు ఏదో హెల్ప్ చేయడానికి ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదం మీకు ఎల్లవెల్లా ఉండాలి. ఆ వాసవి మత కరుణా కటాక్షం ఇవన్నీ చేయాలంటే కూడా ఒక్కోసారి ఆఫీస్ లో నా మా అధికారులు అయితేనేమి మా కొలీగ్స్ అయితేనేమి వీళ్ళందరూ సహకారం ఉండాలి. బ్యాంక్ ఈయన ఒక ఆయన వరదరాళ్ళు అనే ఉన్నాడు కదా మన స్టేట్ బ్యాంక్ లో, అవునవును, ఆయన కూడా మన గాజులపల్లి ట్రస్ట్ తరఫున డబ్బులు కూడా ఇచ్చేదని నాకు చాలా సంతోషం. రామచంద్రుడు గారు ఇట్లా చాలా మంది పేర్లు ఒకటి చెప్పి ఒకటి చెప్పి చాలా ట్రస్ట్ ఉన్నాయి. అన్ని దానంలో నేను కలుస్తుంటాను, అన్ని దానంలో చేస్తుంటాను. ఇక్కడ నా పూర్ పీపుల్ చనిపోతే వాళ్ళ క్రిమినేషన్ లేకపోతే పరల్ గ్రౌండ్ వరకు వెళ్ళడం ఇవన్నీ వెళ్ళాలంటే నాకు మా ఆఫీస్ లో అప్పుడప్పుడు పర్మిషన్ కు మా అధికారులు కానీ మా కొలీగ్స్ కానీ మా బ్యాంక్ లో నిజంగా చెప్పాలంటే నేను క్యాష్ లో పనిచేసిన నా పక్కనే రాధమ్మ గారని ఉండేవాళ్ళు, ఆమె నిజంగా ధన్యవాదాలు తెలిపాలి ఎన్నో సార్లు. నాకు ఎవరన్నా ఫోన్ వచ్చి ఇట్లా జరిగింది ఏదైనా సార్ మీరు వెళ్తారేమో వెళ్ళండి మీ కౌంటర్ అంతా నేను చూసుకుంటాను అనేది మరి అదేది ఇంకా అంత సహకరించేవాడు. ఇప్పుడు అవన్నీ ఇది చేయగలిగినానంటే వాళ్ళ సహకారం లేదు. ఆమెకు ధన్యవాదాలు మేడం. ఆమెకు మేడం గారికి ధన్యవాదాలు చెప్పాలా, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా అభిషేక్ అని చెప్పి బాగా బ్లడ్ డొనేషన్స్ ఒక్క 10 మినిట్స్ లో మేడం వాళ్ళ అబ్బాయి కూడా హెల్పింగ్ నేర్చుకుంటాడు. అబ్బాయి కూడా ఉంటాడు ఎక్కడన్నా ఉన్న అబ్బాయి హైదరాబాద్ ఎక్కడ మేము వేరే ఊర్లలో ఉండే వాళ్ళు కూడా రక్తదానం చేస్తున్నాం, ఎందుకంటే మనకు ఉండే ఫ్రెండ్ సర్కిల్ కు గ్రూప్ లో వేసేస్తానే రెస్పాన్స్ వచ్చింది. గ్రూప్ ఉంది సార్ మీకు? గ్రూప్స్ ఆ గ్రూప్ లోనే నా ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ ఉంది, మా యూనియన్ గ్రూప్ ఉంది, అక్కడ వేసేస్తాను. మనం ఏదన్నా హాస్పిటల్ లో డిమాండ్ చేశాం అది అంటే అప్పుడు 2 అవర్స్ అయింది కదా మీకు బ్లడ్ దొరక్క. ఎప్పుడు మీరు అన్నారు కదా ఇందాక అంటే వాళ్ళు దొరక్క అంటే బ్లడ్ కాదు ఆయన అన్కాన్షియస్ లో ఉన్నాడు బ్రెయిన్ డెడ్ అయిందనే ఉద్దేశంతో మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మస్తాన్ గారు నేను ఆంజనేయులు గారు అందరం కూర్చొని ట్రై చేశాం. ట్రై చేసి జీవన్నాన్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడుతుంటే మా ఆదివారం రోజు ఏదో ప్రోగ్రామ్ ఉంది. ఓకే, అందుకు హాస్పిటల్లో మేమే ఆర్గాన్స్ డొనేషన్ చేస్తాము మా దీని ద్వారా మా హాస్పిటల్ ద్వారా మీకు ఆయనకైనా హాస్పిటల్ ఖర్చు వైఫ్ ఆఫీసర్ చేసేస్తాం అని చెప్పారు. అందుకు మనం ఆర్థికంగా కూడా కుటుంబానికి ఇదైతుంది కదా అనే ఉద్దేశంతో అక్కడే ఇవ్వలేదు. నేను ప్రభుత్వం గారు తిరుమల నుంచి ప్రతి నెల బిఫోర్ కరోనా తిండి నుంచి. అలాగే సార్ మీరు కరోనా సమయంలో ఏమైనా చేశారు? కరోనా సమయంలో ఇక్కడ ప్రభుత్వంలో వచ్చేసి మానవతా సేవా సంస్థ కదా వాళ్ళ ద్వారా వాళ్ళు డైలీ ఫుడ్ ప్యాకెట్స్ పొందేవాళ్ళు. దాన్ని చూసిన తర్వాత ఎక్కడైనా రోడ్లలో కానీ అవుట్స్కట్స్ లో కానీ డైలీ ఉపయోగించి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత మేము అక్కడ కొంచెం కరోనా రిలీజ్ అయ్యాక కొన్ని రోజులు కొంత లిమిటెడ్ టైం తిరిగేవాళ్ళు. అప్పుడు నేను కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ కొనుక్కొని పోయి కొన్ని దారిలో ఏమి ఫోటోస్ ఉండేది కాదు, డ్రైవర్స్ కొంతమంది నడుచుకుంటా వెళ్ళేవాళ్ళు. వాళ్ళ అన్నం ఆ టైంలో ఇస్తే వాళ్ళ యొక్క ఆనందం ఎలా ఉంటుంది అంటే చేతులు ఎత్తి ఇలా దేవుని లేసా నిన్న మధ్యాహ్నం తిన్నాను సార్ అనేది ఒక డ్రైవర్ చాలా బాధపడ్డాను. వాని కృతజ్ఞత చూసి నాకు చాలా దాన్ని ఎక్కింపైపోయింది. ఇంకా కొన్ని చేయాలి, ఇంకా కొన్ని చేయాలి, చాలా గుర్తునిచ్చింది. ఆ తర్వాత కన్న కూడా మాకు ఫ్యామిలీ ఇదేంటి తను చాలా మంది డాక్టర్లు చాలా ట్రీట్మెంట్ గా చేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడతారు. ఏమంటే ఎలా ఎప్పుడైనా పోవాల్సిందే, కొంచెము దైవాధీనము మనం కొంచెం చేద్దామనే ఉద్దేశంతో. అలాగే ప్రభుత్వంలో కూడా చాలా ఆవులు ఇట్లా కొన్ని జంతువులు కూడా జంతువులు ఆకుకూరలు కొన్ని టమోటాలు ఇలాంటివి తీసుకెళ్ళి నేను ప్రతి సభలోకి దీంట్లో ఎక్కడెక్కడ ఉంటాయి ఐడెంటిఫై చేసి చూసుకుంటూ వచ్చాము. అలాగే పర్మిషన్ ఇచ్చారు అంటే అప్పుడు చేస్తున్నాం సార్ అంటే అభివృద్ధి వాళ్ళకు ఎవరైనా కానీ ఇచ్చారని. అలాగే సార్ మీరు వాసవి ట్రస్ట్ లో ఈసీ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు చేశారు? నేను ఇక్కడ ప్రభుత్వ ఆరోగ్యంలో 3 సంవత్సరాలు సబ్ కమిటీలో చేశాను, 6 సంవత్సరాలు ఎడ్డు కూడా చేశాను సార్. ఇప్పుడు వాసవి వెల్ఫేర్ సంస్థలో ప్రెసిడెంట్ నెంబర్ గా చేస్తున్నాను. ఇక్కడ అమితేశ్వర స్వామి టెంపుల్లో డిఆర్ఓగా పనిచేస్తున్నాను, అయ్యప్ప స్వామి వినాయకుడు సబ్జెక్టు
చేస్తున్నాను, ఇన్ని పదవులు చేస్తున్నాను అంటే వచ్చింది ఏదో కొంచెం ముద్దాబుద్దిగా నేను చాలా చోట్ల అడుగుతున్నాను, నేను చేయలేను నేను రాలేను చెప్తాను. ఎందుకంటే నేను ఒక విధంగా నా యొక్క వృత్తికి న్యాయం చేస్తూ చేయాలి కాబట్టి సైమంటేనియస్ గా ఇబ్బంది అవుతుందని, వీలైనంత వరకు ఎవరైనా దానికి వచ్చినా అంటే ఎప్పుడైనా కానీ చేస్తున్నాను. ఉత్సవాలప్పుడు అందుకు అయ్యప్ప గుడి అని వాసి దసరాత్సవాలప్పుడు మీ పాత్ర ఎంతవరకు? నేను ఎక్కువ మీడియాలో పనిచేస్తుంది, ఎవరికి ఏ పని కావాలని నేను చేసేవాడు, నాకు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తుంది. అంటే దసరా ఉత్సవం నేను కానీ దసరా ఉత్సవం అయ్యప్ప స్వామి వడి పూజ అని వడి పూజలో అన్నదానం ఎక్కడ నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ అడిగినంత వరకు వీలైనంత వరకు చేస్తుంది. అంటే వినాయకుడి గుళ్ళో కూడా త్వరలో వస్తుంది వినాయకుడి ఉత్సవాలు చేసేవాళ్ళం కాలక్రమేణా ప్రతి చోట ప్రతి ఊర్లో ప్రతి వీధిలో ప్రతి అపార్ట్మెంట్ లో ఈ మండపాలు నిర్మిస్తున్నారు. తగ్గింది కొంతవరకు చేస్తాం మేము మామూలు యథావిధిగా పూజలు జరిగేటప్పుడు మా యొక్క శుభోత్సవాలతో సహాయంతో చేస్తూ. మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీకు ఎవరు ఇంట్రెస్ట్? దీనికి మా పెద్దనాన్న గారు ఆరో నాన్న గారు చెప్పేసి పెద్దనాన్న మాకు చిన్నప్పటి నుంచి ఈయన చేసే సేవా కార్యక్రమం మా మనసులో అనుకుంటున్నాను. ఆల్ ఇండియాలో చాలా కార్యక్రమాలు చేశాను, తిరుమల గుబ్బా చౌదరి అనేది ఫౌండర్ ఆయన, దాని ద్వారా స్టార్ట్ చేసి సామాజిక సేవ అంటూ దాదాపు ప్రతి నెల పెన్షన్ తీసుకోండి అంటే ఈ మెడికల్ గా విడుదలకు చదువుకున్న వాళ్ళకు కొంచెం డయాలసిస్ పేషెంట్స్ కు మెడిసిన్స్ కు వృద్ధ పేషెంట్స్ అన్ని ఇస్తుంటాం. అవన్నీ ఆయన చూపిస్తున్నాను. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జీవన్ కుమార్ గారు అని ఆయన నేతృత్వంలో మేము అక్కడ ఉన్నా కానీ కరోనా టైంలో చాలా మంది ఇక్కడ ఉండే ప్రజలకు కడప సర్వీస్ ఒక సరుకులు నిత్యావసర సరుకులు కూడా ఒక ఇచ్చామన్నమాట. మీ ఇంట్లో వాళ్ళ సహాయ సహకారం? మా ఇంట్లో సహాయ మా తల్లి గారు మా తిని సో వీళ్ళ నోటి ఎవరికైనా పేదవాళ్ళకు చేయాలి నాన్న అని చెప్పి చెప్తా ఉంటుంది, అంత సహకారం ఉంటుంది. ఇప్పుడు మా అమ్మగారి ఆశీస్సులతోనే మా శ్రీమతి దారా నాగరాణి నాకు నిజంగా నేను కొంతవరకే చేస్తాను, మీ అంతా ఆమె చేస్తుంది, బ్యాక్వర్క్ అంతా ఆమె చేస్తుంది. ఎందుకంటే ఎవరు నాకు ఏ సహాయం కావాలి మీ డీటెయిల్స్ పంపిస్తే ఆమెకు పంపుతాను. ఆమె ఎవరికి పంపాలా బ్లడ్ డొనేషన్స్ కానీ గ్రూప్స్ కట్టా పంపడము, ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే ఏదైనా డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే వాళ్ళకి పంపడము, ఆ బ్లడ్ రిజిస్ట్రేషన్ ఫీ అన్ని ఆపరేట్ చేస్తుంది, వాళ్ళ గుర్తు చేస్తూ ఉంటుంది. నేను అమావాస్యలో కూడా అక్కడ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేటప్పుడు చాలా గుర్తుండేది, ఆమె చూసుకునేది. ఎందుకంటే మార్నింగ్ 6 to 9 వస్తాను, 9 వర్క్ ఇచ్చేసుకోవడానికి డొనేషన్స్ కానీ లిస్ట్ అవుట్ చేసి క్యాష్ చేసి సిస్టమ్ ఫీడ్ చేసి అన్ని వాళ్ళే చూసేవాళ్ళు. నిజంగా మా శ్రీమతి నాకు ఒక బొమ్మ తెలుసు అటువంటి వారి ఏమంటే 2009 వరకు ఆమెలో కూడా 100% ఉండేది కాదు. 2009లో నాకు డెంగ్యూ ఫీవర్ అటాక్ అయ్యింది. డెంగ్యూ ఫీవర్ అటాక్ అయ్యి ఉన్నటువంటి ప్లేటెలెట్స్ తగ్గిపోయింది, బాగా తగ్గింది. నైట్ 10:00 మార్నింగ్ వస్తాను 70, 80, 90 వచ్చేసింది. అప్పుడు చాలా ఎక్కువగా వచ్చింది డిగ్రీ, అప్పుడు చాలా ఇబ్బంది. మా దేవుడు లాంటి మా డిగ్రీ మహేష్ గారు ఇమీడియట్ గా మాట్లాడి నన్ను యశోద ఆసుపత్రికి రిఫర్ చేయడం అక్కడ. అప్పుడు నా కోసం వచ్చి వచ్చే వాళ్ళని చూసి నేను ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కూడా చేసేవాళ్ళు. అప్పుడు మేము కర్నూలు నుంచి బయలుదేరితే దాదాపు 6 వచ్చి కూర్చున్నారు ఆ బ్లడ్ ఇవ్వాలని. ఇట్లా నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరికీ సంతోషంగానే అదే ఆయన ఎక్కువ మనకి హెల్ప్ చేశాడని ఎవరో వాళ్ళకి 6 వచ్చి మేము అక్కడికి పోయినాక 10 ఉంది, 10 వరకు ఉండి 11 వరకు మీరు అవసరం లేదు బ్లడ్ ఇంట్లో అయితే అక్కడే అవసరం లేదండి మేము ఉంటామనేటప్పుడు బాగా ఎందుకంటే ఎమోషనల్ చూడు మన కోసం చేసిన సేవ అప్పటి నుంచి నాకంటే ఎక్కువ వచ్చిందంటే నేను ఎప్పుడన్నా సండే ఏదైనా సైలెంట్ ఏదైనా ప్రశ్నించుకున్నానా ఫోన్ వస్తానా ఏం కావాలా ఏం చెప్పండి అవసరం లేకపోవడం. మేము చిన్నప్పుడు మా పిల్లలతో సినిమాకి వెళ్ళాము, సినిమాకి వెళ్ళాంటే ప్రతిదీ అక్కడ సినిమాలో ఉన్నప్పుడు ఎవరైనా బ్లడ్ కావాలనేసి కార్మ్య కలెక్ట్ ఏదో సినిమాకి ముందు నుంచి హోటల్కి వెళ్ళాలని సరదా కానీ అనుకో ఉంటాం వీకెండ్. అది ఒక్కోసారి వచ్చిందని మా పిల్లలు కానీ మా భార్య వాళ్ళకి అలవాటు చేసింది. అక్కడ వాళ్ళు ఏమనేవాళ్ళు ఏళ్ళు డాడీ చేశారు మధ్యలో ఎందుకంటే ఏమన్నా మధ్యలో ఎందుకంటే మేము ఏరకుండా ముందు కూడా పోయేవాళ్ళు. ఒకసారి అయితే రాత్రి 8 అయితే వర్షం వచ్చింది, కరెంట్ లేదు, ఇది నా ఇంటికి వచ్చిన రోజు ఏంటంటే ఇవన్నీ దేవుడు ఉన్నాడు మనకి ఏం కాదు. ఏదన్నా ఒక సినిమాకి పోయి ఏదో ఇంట్లో టీవీ చూస్తారా చూస్తే మార్నింగ్ జాబ్ లో నిద్ర వచ్చింది. ఒక బ్లడ్ డొనేషన్ కానీ కార్నియా కలెక్షన్ కానీ పోయి నేను చేసి వచ్చి రాత్రి 2 వస్తుంది మార్నింగ్ అలసట అనేది ఉంటుంది. ఆ యొక్క స్థితిని భగవంతుడు ఇస్తారో ఆ సేవలో ఉండే స్థితి అనిపించింది. కాబట్టి చాలా
చక్కగా ఉండే బాగుండేది ఉత్తేజం ఇంకా చేయాలి జరగకూడదు చేయాలి సమాజం ఎంత చేయాలా అవసరం ఉన్నది అవసరం తీర్చాలనేది మీ సేవ తత్వాన్ని కూడా మీ పిల్లలకి అలవాటు మా పిల్లలకి కూడా వచ్చింది మా ఏం చేస్తుంది మా అబ్బాయి నాగప్రేమ సాయి అబ్బాయి కుటుంబలో చదివాడు అబ్బాయి ఎంబీ అయిపోయి ఇందుకు వచ్చేసి బెంగళూరులో అమ్మాయి సార్ న్యూట్రిషన్ సైన్స్ చేస్తా ఉంది అమ్మాయి మా అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు మా అబ్బాయి కూడా అంటే ప్రతి వాళ్ళ సిస్టర్ బర్త్డే కానీ వాళ్ళ బర్త్డే కానీ వాళ్ళ అమ్మ బర్త్డే కుటుంబ బంధువులు ఎలా అంటే ఒక్కొక్కరు ఈ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ కాక సర్వీస్ యాక్టివిటీస్ మా అబ్బాయి వచ్చేసి సిక్ పేషెంట్స్ ఉన్నారు హాస్టల్లో కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళకి సర్వీస్ చేసేదంటే వాళ్ళకి ఏమైనా వాళ్ళు ఇడ్లీ తినాలా జ్యూస్ తాగాలని డైలీ చేసేవాళ్ళు వాలంటీర్గా తీసుకుని త్రీ మంత్స్ చేయండి వాళ్ళు అలాగే వాడు కూడా ఎవరికొక ఏదో వచ్చేయాలంటే అప్పుడు మా అమ్మాయి కూడా నేను కూడా బ్లడ్ ఇస్తాను మన కూడా పాజిటివ్ బ్లడ్ కావాలి నైట్ వస్తే మా ఆవిడ నేను ఇస్తాను ఇప్పుడు రోజున నేను డాక్టర్ కూతురు నా కూతురు పేరు నాగసాయి సంతోష్ అమ్మాయి కూడా సేవా కార్యక్రమంలో బాగా ఇష్టం మన అమ్మాయికి మెరిటోరియస్ అవార్డు వస్తే ఒక అమ్మాయి యాక్చువల్గా ఏం నేను ఫోర్మాన్లో ఒక అమ్మాయి నర్స్ ఫెయిల్ అయింది నా అమ్మాయి ఆ అమ్మాయికి మెడిసిన్స్ డబ్బులు ఇస్తానని అమ్మాయికి వచ్చిన అవార్డు రివార్డు వచ్చిన దానికి ఆ అమ్మాయికి ఆ డబ్బులు ఏమా అంటే లేదు వాసవి వాస్తవంగా అయితే ఎవరే కానీ కరోనాలో జంతువులకు పనులు అందరూ పడేస్తున్నారు ఇప్పుడు అందరికీ వాళ్ళు కలిసిందండి ఈ ఆవులు ఇవి రోడ్ సైడ్ ఇబ్బంది పడుతున్నారు మేము కుటుంబంలో పోయేటప్పుడు కోతులు అయితే చాలా గిండి లేక దాంట్లో కూడా ఇచ్చే వాళ్ళం ప్యాన్ ఇప్పటికే ఎవరన్నా పోతుంటే నేను వచ్చినా కూడా ఎవరన్నా పోతుంటే మా ఫ్రెండ్స్ కార్ లో వాటర్ ప్యాన్స్ మేము కొనుక్కుందా అంటే ఈ షాప్స్ వాళ్ళు ఏం సార్ ఉంటున్నారు ఎందుకు సార్ అని అడిగేవాళ్ళు అంటే ఇట్లా పోతున్నాను వాళ్ళ దగ్గర ఉండేటువంటి టేస్ట్ గా ఉండేది డ్యామేజ్ అనేది కూడా ఇచ్చేవాళ్ళు ట్రేస్ టేస్ ఇచ్చేవాళ్ళు మా కార్ ఆగిందనే కోతులన్నీ వచ్చి చుట్టుకొని మమ్మల్ని ఎంతో ఇదిగా ఉన్నారు అది కూడా అసలు చాలా నేనైతే చెప్పలేను ఆ విషయం లేదు సార్ ఎన్ని అనుకుంటే ఆ అనుభూతి తలుచుకుంటే మాకు చాలా ఇదిగా ఉంటుంది ఆ ఎఫెక్ట్ చాలా పవర్ ఉంటుంది సార్ శక్తిని ఇచ్చినట్టు ఉంటుందండి సార్ చివరిగా మా సంఘ సేవ చేసుకేమని చెప్పదండి సార్ లేదు సార్ మీరు చేసే సేవగా మీరు చేసేది చాలా మంచిగా ఉంది నెక్స్ట్ ఎందుకంటే మీరు ఈ విధంగా ఉండేవాళ్ళంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కాదు నా దృష్టిలో ఇలా చేస్తున్నారు అంటే ఇంకా కొంతమంది స్ఫూర్తి తీసుకొని చేస్తారని ఏది అంటుంది నేను జనరల్ గా మీడియా సోదరులు మీడియా సోదరులు నాకు చాలా మంది బాగా లేదు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇప్పటికీ ఏం చెప్తున్నానంటే ఎవరన్నా ఐడియేషన్ చేస్తే ఐడియేషన్ ఖచ్చితంగా వచ్చేటట్టు ఆర్టికల్ రాయండి అని ఎందుకు అంటే వాళ్ళని చూసి కొంచెం ఇంప్రెస్ అయింది అదే విధంగా నేను ఈ ఐడియేషన్ కార్యక్రమం లాస్ట్ హౌస్ దగ్గర చైర్మన్ కావాలి అన్న ఇట్లా అనేది చాలా సార్లు రిక్వెస్ట్ ఇచ్చారు అన్నా ఇది ఐ డొనేషన్ చేస్తే స్వామి దర్శనానికి ఈ నేత దర్శనం ఇస్తే బాగుంటుందన్న ఒక సెంటిమెంటల్ గా ధైర్యంగా ఇంకోటి ఇప్పుడు టీటీవీలో 10 మంది మాత్రమే రక్తదానం తీసుకుంటున్నారు మార్నింగ్ టైం దాన్ని కొంచెం పెంచుతే అక్కడ నుంచి చుట్టుపక్కల జిల్లాలో కానీ ఇక్కడ జిల్లా కానీ ఇచ్చేదానికి ఇచ్చేదాన్ని మంచి కొన్ని ప్రాణాలు కాపాడేదానికి నా యొక్క ఊహ అంటే కరెక్టే చేసి ఇంకోటి కూడా మన ఆర్గాన్ డొనేషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాము దానికి మా సత్యకుమార్ సార్ గారికి మా వైద్య శాఖ డిప్యూటీ వాసి మాకు బాగా పరిచయం ఒంటేరు శ్రీనివాసులు ఆయన సంస్కృతి శిక్షణ సంస్థలో వర్క్ చేస్తున్నాం అని ఆ సత్యకుమార్ గారిని కూడా అడిగాను ఆయన ఎన్నో విధాలుగా సహకరించారు లాస్ట్ టైం వివో గారికి కూడా చెప్పారు అవి కొన్ని బాగాలేదు మొన్న ఆయన అదే విధంగా జీవో కూడా పాస్ చేయించారు అవయవదానం చేసినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ లాంఛనాలతో కర్మకాండ చేయాలని దాన సంస్కారం చేయాలి ఇలా చేయాలని అలా చేస్తే కొంతమందికి బాధలేనందు ఎంతో మంది బాగుంటుంది మీ హాస్పిటల్లో చూస్తే చాలా దారుణంగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలను మీరు ఒక స్టేజ్ నుంచి వచ్చి మీరు ఈ విధంగా ఇంటర్వ్యూ చేసి కొంతమందిని ఉత్తేజపరిచి ఇంకా బాగా చేస్తే ఎందుకంటే ప్రతిసారి ఒక అవార్డు రివార్డు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బాధ్యత పెరుగుతుంది చేయాలని మా గజలెండ రెస్టి మనం ఫౌండేషన్ తరఫున నాకు 21లో నేతాజీ సుభాష్ అవార్డు సర్వీస్ అవార్డు ఇప్పించారు
ఇట్లా మనకు చాలా మంది ఉన్నారు. మనం ఏమంటే అనుకుంటే ఏమైనా కొంతమందికి ఉపయోగం, కొంతమందికి టైం ఉంటుంది, ఉండదు, డబ్బు ఉంటుంది. అలాంటిది మీలాంటి మీడియా సోల ద్వారా డిపాజిట్ చేస్తే 10 మందికి ఉపయోగపడవచ్చు. మంచిది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. విన్నారు కదండి, సేవకు వందనం కార్యక్రమంలో భాగంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి దారా సంతోష్ కుమార్ గారు. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, కరోనా సమయంలో ఎంతో మంది కూరగాయలు అట్లాంటి దానం చేశారు, కానీ ఆయన జంతువులకు కూడా దానం చేసి ఎంతో ఆయన ఆనుత్యాన్ని చాటుకున్నారు. అలాగే ఎంతో మంది బీద వాళ్ళకు కూడా ఆర్థిక సహాయము, అలాగే బ్లడ్ డొనేషన్స్, ఆయనే సొంతంగా 26 సార్లు బ్లడ్ డొనేషన్ చేశారట అండి. ఇంకా చేస్తారంట, ఆయనకు 55 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా నేను బ్లడ్ డొనేషన్ చేయాలని అనుకుంటున్నాను అంటున్నారు. అలాగే చూస్తూనే ఉండండి మరొక సేవకు వందనం కార్యక్రమం. నమస్కారం.